సువార్తలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది చూద్దాం ప్రియులారా లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం ఎస్ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని దేవునికి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగుతుందట ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం కలుగుతుందట చివరికి దేవునికి మాత్రం అందరి బ్రతుకుల ద్వారా ఏం కలుగుతుంది స్తోత్రము కలుగుతుంది స్తుతి చెల్లింపబడుతుంది ఒక మనిషికి స్తుతి చెల్లింపబడుతుందని మొదలు పెట్టాడు ఇక్కడ యోదా దగ్గర దేవునికి స్తుతి చెల్లించబడుతుందని మొత్తం చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది ప్రియులారా దేవునికి స్తుతి చెల్లింపబడింది నోటితోనో లేదా కొన్ని పాటలతోనో చెల్లించబడి ఆగిపోలేదు బ్రతుకుల ద్వారా చెల్లించబడింది ఇది మనం అర్థం చేసుకోవాలి యోదా అనే ఒక వ్యక్తిని ఎత్తుకున్నాడు అంటే యోదా జనాంగంలో నుంచి దేవునికి ఎలాంటి స్తుతి చెల్లిందో మనం అర్థం చేసుకోవాలి చాలా లోతైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం